రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభం కానున్నాయి. పార్లమెంట్ అనెక్స్ భవనంలో ఈ భేటీ కొనసాగుతుంది. రేపటి నుంచి జరగనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో చేపట్టాల్సిన కార్యాచరణను ప్రభుత్వం విపక్షాలతో చర్చిస్తోంది. బడ్జెట్తో పాటు సభ ముందుకు రానున్న బిల్లుల జాబితాను వారికి వివరిస్తోంది. టీడీపీ తరపున పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నారు. వైసీపీ నుంచి ఆ పార్టీ రాజ్యసభ పక్ష నేత విజయసాయిరెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమై ఆగస్టు 12 వరకు కొనసాగుతాయి. కేంద్ర ప్రభుత్వం మంగళవారం బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. దీనికి ఒక రోజు ముందే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను పార్లమెంట్ ముందు ఉంచనున్నారు. ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం 6 బిల్లులను సభ ఆమోదం కోసం తీసుకురానుంది. మరోవైపున నీట్ పేపర్ లీకేజ్, రైల్వే భద్రత అంశాలపై కేంద్ర సర్కార్ను ఐక్యంగా నిలదీయాలని విపక్షం భావిస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని సర్కారు వాటాను 51% కన్నా దిగువకు తగ్గించుకునే యత్నాలను అడ్డుకుంటామని జయరాం రమేష్ ఇప్పటికే ప్రకటించారు. ఈడీ, సిబిఐలను కేంద్రం దుర్వినియోగం, లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవి అంశాన్ని కాంగ్రెస్ నేతలు లేవనెత్తనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్ చెప్పండి. కాసేపటి క్రితమే అఖిల పక్ష సమావేశం ముగిసింది. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వము రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. సమావేశానికి అన్ని పార్టీలకు సంబంధించిన పార్టీ పక్ష నేతలు సమావేశమయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆయా పార్టీ ప్రతినిధుల కూడా అయ్యారు. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ నుంచి విజయసాయిరెడ్డి, టీడీపీ నుంచి వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి, రాజ్యసభ నుంచి లోక్సభ నుంచి మిథున్ రెడ్డి కూడా హాజరయ్యారు. మరోపక్క ఈ సమావేశాలలో కేంద్రం పూర్తి స్థాయి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టనుంది. ముందుగా రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలోనే ఈ పార్లమెంటరీ సమావేశం ఏర్పాటు చేసింది. అనేక అంశాలపై ఇందులో లేవనెత్తే అవకాశం ఈ పార్లమెంట్ సమావేశంలో పలు అంశాలపై చర్చించేందుకు అవకాశం ఇవ్వాలంటూ అటు కాంగ్రెస్ విపక్ష నేతలు ప్రధానంగా డిమాండ్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా నీట్ ఫలితాలు, అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన విషయాలు, ఇతర రైల్వే భద్రతా అంశాల ప్రధానంగా చర్చించాలంటూ అఖిలపక్షంలో విపక్షాలు డిమాండ్ చేసినట్టు వస్తుంది. మన పక్క ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయానికి వస్తే ఏపీలో గత 40 రోజులుగా వైసీపీ నేతలపై దాడులు చేస్తున్నారు, భయానక పరిస్థితులు ఉన్నాయి. సో వాటిపై ప్రివిలేజ్ కమిటీ దృష్టికి తీసుకెళ్దామంటూ అటు మిథున్ రెడ్డి, ఇటు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా అంశం పోరాడతామంటూ వాళ్ళు స్పష్టం చేశారు. సో ఓవరాల్ గా మంగళవారం రోజు, అంటే సోమవారం, రేపటి నుంచి ఎల్లుండి మంగళవారం రోజు పూర్తి స్థాయిలో కేంద్ర మంత్రి లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. సంబంధించిన ప్రక్రియ కూడా కేంద్రం పూర్తి చేసింది. సో ఈ రోజు లోక్సభ సంబంధించిన పక్షాలతో సమావేశమయ్యారు. సాయంత్రం రాజ్యసభకు సంబంధించిన పక్షాలతో కూడా కేంద్రం చర్చలు అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తుంది. ఓకే రైట్ అశోక్, థ్యాంక్ యూ.